కొండరూపేట మండలంపై శాసనసభ్యులు రమేష్ బాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి వివక్ష చూపిస్తున్నారని కొండరూపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్ర రవీందర్ అన్నారు. కొండరూపేట మండల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఎన్నికై దాదాపు సంవత్సరం గడుస్తున్నా పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించలేదని, వెంటనే పాలకవర్గాన్ని నియమించాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొండరూపేట మండలానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ వేములవాడ నుండి విడిపై సంవత్సరం అయినప్పటికీ పూర్తి స్థాయిలో జనాలకు అందుబాటులో లేకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని తెలిపారు. వేములవాడలో రైతుల గురించి పాలకవర్గం వేసుకొని పనిచేస్తుంటే కొండరూపేట మండలం మీద ఎమ్మెల్యే రమేష్ బాబుకు నిర్లక్ష్యం ఎంతుందో కనిపిస్తుందన్నారు. మార్కెట్ కమిటీ విషయంలో నిర్లక్ష్యం చూపుతూ స్థానిక నాయకులు కూడా వత్తస్సు పలకడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. స్థానికంగా జెడ్పీ చైర్మన్ ఉన్నప్పటికీ మండలానికి సంబంధించిన మార్కెట్ కమిటీకి పాలకవర్గం పదవి బాధ్యతల ఉత్తర్వులు వేయకపోవడం బాధాకరమన్నారు. స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా స్పందించి వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసి పాలకవర్గం ఏర్పాటు చేసి స్థానిక రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కొండరూపేట మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి మరి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అనుమతులు కానీ పాలకవర్గాన్ని కానీ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు ఏడాది పూర్తయింది. వెములవాడ నుంచిలే కొండరూపేట మండల వ్యవసాయ కమిటీ బైపరిగేషన్ అయ్యి ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి స్థాయిలో మరి జనాలకు అందుబాటులో తీసుకురాకపోవడం, రైతులకు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వడ్లు చేతికొచ్చే సందర్భంలో మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మరి అందుబాటులో తీసుకురాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెములవాడలో ఇప్పటివరకు బైపరిగేషన్ అయ్యి వారి పాలకవర్గాన్ని వారు వేసుకొని వారి రైతుల గురించి వారు అక్కడ ఉన్న పాలకవర్గం పనిచేస్తూ ఉంటే మరి కొండరూపేట మండలం మీద ఎందుకు ఈ రమేష్ బాబు గారికి ఎంత వివక్ష ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మారపాక నుంచే మర్తనపేట వరకు రోడ్డు విషయంలో కానీ, ఇప్పుడు మార్కెట్ కమిటీ విషయంలో కానీ ఇదే విధంగా మరి వివక్ష చూపుతూ మరి స్థానిక నాయకులు కూడా వారికి వత్తజ పలుకుతున్నారంటే వారి విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. స్థానికంగా జెడ్పీ చైర్మన్ గారు ఉన్నప్పుడు కూడా ఈ కొండరూపేట మండలానికి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు కానీ పాలకవర్గం కానీ ఇప్పటి వరకు కూడా వేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ విధంగా చేయడం వల్ల మరి స్థానికంగా ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఇకనైనా కూడా మరి స్పందించి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసి అక్కడ ఉన్నట్టు పాలకవర్గం చేసి మరి అక్కడ ఉన్న స్థానిక రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం.